అసలు మన శరీరంలో ఉండే వెంట్రుక ఎన్ని కిలోల బరువును మోయగలదు? కొంతమంది స్త్రీలు రెండు గర్భాశయాలతో జన్మిస్తారు, వాళ్ళ గురించి మానవుని వీర్యంలో ఎన్ని మిలియన్ల స్పెర్మ్ ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన శరీరంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. 1, మన తల మీద ఉండే ఒక్కో వెంట్రుక ఒక్కో యాపిల్ను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2, ప్రతి మనిషికి వేలిముద్ర ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రతి మనిషికి కూడా నాలుక మీద వేరువేరు నాలిక ముద్రలు అయితే ఉంటాయి. 3, మానవ కళ్ళు సుమారుగా 10 మిలియన్ల రంగులను గుర్తించగలదు, కానీ మానవ మెదడు మాత్రం అవన్నీ గుర్తించుకోలేదు. 4, 1 మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుంచి 300 మిలియన్ల స్పెర్మ్ ఉంటుంది. 5, స్పెర్మ్ కౌంట్ అనేది 10 మిలియన్ల నుంచి 20 మిలియన్ల మధ్య ఉంటే దానిని స్పెర్మ్ కౌంట్ అని అంటారు. 6, మనుషుల్లో ఉండే బ్రెయిన్ అనేది సుమారు 60% వరకు ఫ్యాట్నే కలిగి ఉంటుంది. 7, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవ శరీరంలో ప్రతి నిమిషానికి 50,000 కణాలు చనిపోయి అది తరచుగా కొత్త వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మన జీవితకాలంలో మన శరీరం 18 కేజీల చర్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. 8, ఒక మనిషి తుమ్మినప్పుడు 64 కిలోమీటర్ల స్పీడ్తో తుమ్ము బయటకు వస్తుందట. ఇది ఒక పులి పరుగుతో సమానమాట. 3, మనుషుల్లో ఎవరైతే ఆల్కహాల్, స్మోకింగ్, కొకైన్ ఇలాంటి వ్యసనాలు ఉంటాయో వాళ్ళల్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటాయట. 10, పుచ్చకాయల్లో లైకోపెస్ మరియు నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా వేగంగా పెరుగుతాయి. 11, మన హ్యూమన్ బాడీలో ముఖ్యమైన అవయవాలలో ముక్కు ఒకటి. ఇది నిజ జీవితంలో వాసనలు చూడడానికి చాలా దోహదపడుతుంది, కానీ ఒక మనిషి ముక్కు దాదాపుగా 50,000 రకాల వాసనలను పసిగట్టగలదు. 12, పుట్టేటప్పుడు చిన్నపిల్లలకు సుమారు 300కు పైగా బోన్స్ అయితే ఉంటాయి, కానీ చిన్నపిల్లల కంటే పెద్దవారితో 206 ఎముకలు ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు పెరిగే కొద్దీ 2 ఎముకలు కలిసి 1 ఎముకగా మారడం, ఇలాంటి ప్రాసెస్ అంతా జరగడం వల్ల మనిషి పెద్ద అయ్యాక అతనికి 206 ఎముకలు మాత్రమే ఉంటాయట. 13, మనం కొంత ఏజ్ అయినంత వరకు ఎత్తు పెరుగుతూ ఉంటాము కదా, ముక్కు మరియు చెవి అలా కాదు, మన నిజ జీవితంలో ముక్కు చెవి అలాగే పెరుగుతూ ఉంటాయట. 14, మన శరీరం నుండి తలను వేరు చేసినప్పటికీ మన తల భాగం దాదాపుగా 10 నుంచి 20 సెకండ్ల పాటు స్పృహలోనే ఉంటుందట. 15, మన బాడీలో దాదాపు 10,000కు పైగా రక్తనాళాలు కలిగి ఉంటుంది. 16, ఒకసారి మీరు పడుకునే ముందు మీ హైట్ను చెక్ చేసుకోండి, ఉదయం లేచాక ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి మానవుడు తాను నిద్ర లేచాక ఉదయం పూట తన హైట్ 2 ఇంచుల వరకు ఎక్కువగా ఉంటుందట. 17, కొంతమంది స్త్రీలు 2 గర్భాశయాలతో జన్మిస్తుంటారు, వీళ్ళనే డిడిల్ ఫీస్ అంటారు. ఇది 2,000 మంది స్త్రీలలో ఒకరికి ఇలా జరుగుతూ ఉంటుందట. 18, ఒక మనిషి తన జీవితకాలం పాటు 500 బిలియన్ల స్పెర్మ్ను ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. 19, మన శరీరంలో చాలా థిక్నెస్ చర్మం ఎక్కడ ఉంటుంది అంటే, అలాగే పలచని చర్మం ఎక్కడ ఉంటుందంటే మీకు తెలుసా? మన శరీరంలో మందమైన చర్మం మన పాదాలలో ఉంటుంది, మరియు పలచని చర్మం మన కనురెప్పల్లో కలిగి ఉంటుంది. 20, మన శరీరం మొత్తంలో దొరికే ఐరన్ ఎంతైతే ఉంటుందో ఆ ఐరన్ మొత్తాన్ని కలిపి 1-2 ఇంచెస్ల మేకును తయారు చేయవచ్చు.